సంక్షేమ పథకాలు అందుకోవడంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు రేషన్ కార్డులు మంజూరు చేస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కార్డులపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అందిస్తున్న పథకాల్లో కూడా రేషన్ కార్డు అత్యంత కీలకం. ఇప్పటికే ప్రారంభించిన మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు 6 గ్యారంటీలు పొందాలంటే రేషన్ కార్డులు ఉండి తీరాల్సిందే. దీంతో రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారంతా మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పత్రాలు ఉండాలన్న దానిపై సందేహాలు ఉన్నాయి. రేషన్ కార్డు పొందాలనుకున్న వారు తెలంగాణ రాష్ట్ర పౌరుడై ఉండాలి. గతంలో రాష్ట్రంలోని ఎలాంటి రేషన్ కార్డు కలిగి ఉండకూడదు. దరఖాస్తుదారుడు ఆర్థికంగా వెనుకబడిన వాడై ఉండాలి. పాత రేషన్ కార్డులు గడువు ముగిసిన కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు కోసం మొదట మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. మీసేవ ఓపెన్ చేశాక మీసేవ సర్వీస్ ఫామ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఫామ్ కనిపిస్తాయి. వాటిని వదిలిపెట్టి tg.meseva.gov.in/department/meseva applications పైకి క్లిక్ చేయాలి. ఆ తర్వాత సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ కి వెళ్లి అక్కడ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డుని సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ ఫామ్ లో దరఖాస్తుదారుని సమాచారాన్ని తప్పు లేకుండా నింపాలి. ఆ ఫామ్ తో పాటు ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, టెలిఫోన్ బిల్ లాంటివి జత చేయాల్సి ఉంటుంది. ఇలా మీ సేవలో అప్లై చేశాక అక్నాలెడ్జ్ స్లిప్ ఇస్తారు. దానిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మొబైల్ నెంబర్ కు రేషన్ కార్డు మంజూరైనట్లు సమాచారం రాగానే మీ సేవలో అక్నాలెడ్జ్ స్లిప్ చూపెట్టి కొత్త రేషన్ కార్డును పొందవచ్చు.